హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు, అండ్ అలాగే వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. సో అది విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, ఫీజు అనేది ఎప్పుడు పే చేయాలి, అండ్ ఇంటర్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా, ఇలా చాలా డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది మీకైతే ఈ వీడియో ఎండ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఇదేనమాట. సో ఇందులో చూసుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. సో ఇందులో నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టూ టైప్స్ నోటిఫికేషన్ వస్తాయి. పేపర్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, అంటే ఎంసెట్స్ ఫీజు సంబంధించి అయితే ఈ విధంగా అయితే అడుగుతారు. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేస్తే మనకి విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో చూసుకుంటే ఎంసెట్ సంబంధించి ఫీజు అనేది ఎప్పటి వరకు ఎప్పటి నుంచి వరకు పే చేయాలని చెప్పేసి అన్నారు. టీఎస్ వెబ్సైట్ 2024 హ్యావ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఫ్రమ్ 26/2/2024 to 6/4/2024. అంటే మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు కూడా ఎటువంటి ఫైన్ లేకుండా అయితే ఫీజు అయితే పే చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకుంటే 9 నుంచి 10 వరకు అయితే కండక్ట్ చేస్తారు. టైమింగ్స్ చూసుకుంటే 9 AM నుంచి 12:00 వరకు ఉంటుంది. అండ్ అలాగే 3 PM నుంచి 6 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకు కూడా చూసుకుంటే 11/12 అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, 11/12. వాళ్ళకు కూడా సేమ్ టైమింగ్స్ అనమాట. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో మన అలాగే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో డీటెయిల్ నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే ఇందులోనే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అట్లీస్ట్ 45% అండ్ 40% మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు అన్రిజర్వ్ అండ్ రిజర్వ్ కేటగిరీ రెస్పెక్టివ్లీ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ ఆర్ బైపీసీ టేకెన్ టుగెదర్ అట్ 10+2 ప్యాటర్న్. అంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 40% నుంచి 45% అట్లీస్ట్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదే మెయిన్ క్రైటీరియా అన్నమాట. సుందర్లో చూసుకుంటే టీఎస్ వెబ్సైట్ 2024 ఎగ్జామినేషన్ అండ్ 25% వెయిటేజ్ ఫర్ ద ఇంటర్మీడియట్ మార్క్స్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ టీఎస్ వెబ్సైట్ 2024 ర్యాంక్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023/24 ఆన్వర్డ్స్. అంటే ఇందులో చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 25% ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్లో అయితే రావాలని చెప్పేసి అన్నారు. బట్ ఈ ఇయర్ చూసుకుంటే 25% వెయిటేజ్ అనేది రిమూవ్ చేశామని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 25% నుంచి అయితే తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మీకు ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్లో 75% తీసుకొని అండ్ అలాగే ఇంటర్మీడియట్ వచ్చిన మార్క్స్లో 25% తీసుకుంటారు. బట్ ఈసారి నుంచి ఏంటంటే మొత్తం 100% కూడా ఎంసెట్లో మీకు ఎంత అయితే వస్తుందో సో దాన్ని బట్టి 100% అందులో తీసుకుంటారు. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 500 ఉంటుంది, అండ్ అలాగే మిగిలిన వాళ్ళు చూసుకుంటే 900. ఆ వాళ్ళ కాకుండా బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండు రాద్దాం అనుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000, అండ్ మిగిలిన వాళ్ళు చూసుకుంటే బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వాళ్ళు రాసుకుంటే 1800 అయితే చెప్పేసి అంటున్నారు. సో అండ్ అలాగే మనకి ఫీజు సంబంధించి వితౌట్ లేట్ ఫీ చూసుకుంటే ఏప్రిల్ 6 అయితే ఇచ్చారు. అండ్ అలాగే 250 రూపీస్ వచ్చేసరికి ఫైన్ పడుతుంది ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 9/9 వరకు కూడా. అండ్ అలాగే నెక్స్ట్ 500 ఫైన్ పడుతుంది ఏప్రిల్ 14 వరకు, తర్వాత 2500 5000 ఈ విధంగా డేట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏప్రిల్ 6 లోపు పే చేసే విధంగా అయితే చూసుకోండి, ఎందుకంటే తర్వాత నుంచి ఫైన్స్ అయితే పడతాయి. సో అది మీకైతే ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో దయచేసి ఎవరైనా ఫీజు అది ఎంసెట్ సంబంధించి రాయాలనుకుంటే వాళ్ళు ఫీజు అనేది ముందుగానే పే చేసే విధంగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మళ్ళీ ఒక ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా డేట్స్ అయితే ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డేట్స్ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు మీరైతే. సో డేట్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. అండ్ అలాగే టెస్ట్ జోన్ చూసుకుంటే
అంటే ఎక్కడెక్కడ ఏ టెస్ట్ సెంటర్లు వేస్తారో ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే సిలబస్ చూసుకుంటే సిలబస్ మనకి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి, సో సిలబస్ ఏమేమి చాప్టర్స్ చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మనకి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో అన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై అయితే ట్రై చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.